రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఈరోజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి నిన్న నేను పశ్చిమ గోదావరి జిల్లాలో లాంచ్ చేసి ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ ఈ దారిలో వచ్చి పోలవరానికి వచ్చా. నేను పోలవరం ప్రాజెక్టు చూడాలని చెప్పాను. పోలీసులు అంటున్నారు మీరు పోవడానికి వీలు లేదు, మీకు నక్సలైట్స్ థ్రెట్ ఉంది కాబట్టి ఇక్కడ మేము అలో చేయము అని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఇప్పుడు కాకపోతే రేపు మార్నింగ్ వస్తాను, మీరు అలో చేయండి నన్ను, రేపు ఉదయం వచ్చి నేను చూస్తాను. అంతలోపల ఈ ప్రాంతంలో కూడా మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఏరియా అంతా కూడా మీరు కంట్రోల్ తెచ్చుకోవాలి తెచ్చుకోండి, ఇప్పటికే మీకు కంట్రోల్ ఉంది అవి చేయమని చెప్పాను. ఇంకా నాకు సరైన సమాధానం కూడా చెప్పలేదు పోలీస్ ఆఫీసర్లు. నేనేమడిగానంటే నాకు రాసి ఇవ్వండి మీరు ఏ కారణాల వల్ల నన్ను ఇక్కడ డీటెయిల్ పోవద్దని మీరు చెప్పారు, ఏంటి కారణం, దానికి సరైన కారణం రాసి రిటర్న్గా ఇవ్వండి అప్పుడు నేను లేస్తానని చెప్పాను. అందుకే ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేను ధర్నాలు కూర్చున్నాను. ఈ ప్రాజెక్టు నేను నర్చర్ చేసిన ప్రాజెక్టు, నేను పెంచిన ప్రాజెక్టు, నేను కట్టిన ప్రాజెక్టు. ఆ రోజు ఒక సంక్షోభంలో ఉండే ఈ ప్రాజెక్టుని 70 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక కళ ఈ ప్రాజెక్టు కావాలని, అలాంటి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అధ్యయనం చేసి నేను ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయక మునిపే నేను చాలా స్పష్టంగా ప్రధానమంత్రికి చెప్పాను, నేను ప్రమాణ స్వీకారం చేయను, చేస్తే 7 మండలాల నుంచి ముంపు గురయ్యే ప్రాంతాలని మళ్ళా మీరు అటే పెడతారు, ఈ ప్రాజెక్టు ఎప్పటికి రాదు, ఆ 7 మండలాలు మాకిస్తే అప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పి ఎప్పుడు కూడా చరిత్రలో జరిగిన విధంగా 7 మండలాలని ఒక ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంటు సమావేశానికంటే ముందే ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్లో ఇంట్రడక్షన్ కానీ మంత్రులు కానీ అందరిని ఇంట్రడ్యూస్ చేసిన పరిస్థితి, ఇది ఒక చరిత్ర. అలాంటి ప్రాజెక్టుని నేను ఇప్పటికీ 28 సార్లు వచ్చాను, 82 సార్లు ఈ ప్రాజెక్టుని వర్చువల్గా సమీక్ష చేసి 72% పనులు పూర్తి చేశాను. అలాంటి ప్రాజెక్టుని నేను నర్చర్ చేసిన ప్రాజెక్టు, నేను పెంచిన ప్రాజెక్టు, నేను పూర్తి చేసిన ప్రాజెక్టుని నేను చూడడానికి అర్హత లేదంటారు. అంటే ఈరోజు మీరు చేసిన పని చాలా ద్రోహం చేశారు. డయాఫామ్ వాళ్ళు ఏమైందో తెలియదు, కాఫర్ డ్యాములు రెండు మీ ఇష్ట ప్రకారం చేశారు, కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది, పీపీఏ తప్పు పట్టింది, ఐఐటి హైదరాబాద్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వ హయాంలోనే ఇది మొత్తం కొట్టుకోమైందని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు కావాలని రివర్స్ టెండరింగ్ అనే మాట పెట్టి ప్రాజెక్ట్నే నాశనం చేశారు, విధ్వంసం చేశారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, నదుల అనుసంధానం జరిగితే తద్వారా ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగే ప్రాజెక్టు ఏదైనా ఉందంటే ఒక పోలవరం ప్రాజెక్టు. సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ మనకుంది. గోదావరిలో కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి, ఇదే నీళ్లు కానీ రాయలసీమకు వస్తే బంగారు పండించే రైతాంగం ఉండారు, ఆర్టికల్చర్లో పండ్ల తోటలు వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఉత్తరాంధ్రలో బారువా దాకా తీసుకపోతే ఉత్తరాంధ్రలో నీటి ఎద్దరనే మాట ఉండదు. ఇవన్నీ జరిగితే నేను అందుకని ప్రాజెక్టుని ఎందుకు ఈ మార్గం చేశారు, మీరు పీపీఏ చెప్పినా కూడా ఎందుకు చేయలేదు, చైర్మన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన చెప్తే ఎందుకు మీరు ఇది చేశారు, ఎందుకు మీరు క్రూషియల్ టైంలో ఆఫీసర్ని షిఫ్ట్ చేశారు, ఎందుకు క్రూషియల్ టైంలో ఏజెన్సీ మార్చారు, మార్చద్దని చెప్పారా లేదా, మీ కక్కుర్తి కోసరం, మీ డబ్బుల కోసరం, మీ యొక్క కమిషన్ల కోసరం ప్రాజెక్టుని బలిపసు చేశారు. ఇది ఎవరికి నష్టం, రాష్ట్రానికి నష్టం, 5 కోట్ల ప్రజానీకానికి జరిగిన తీవ్ర ద్రోహం ఇది. అందుకే నేను ఇక్కడ కూర్చున్నా, అందుకే డెఫినెట్గా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం
ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా నాశనం చేశారు ఆ విషయానికి ఇక్కడ వచ్చి కూర్చుంది. నేను ఆ మాట అడిగాను, 28 సార్లు వచ్చాను, 1-2 సార్లు కాదు, 28 సార్లు నేను వచ్చినప్పుడు నక్సలైట్స్ ముప్పు లేకపోతే అప్పుడు నాకు థ్రెట్ ఉంది, ఇప్పుడు థ్రెట్ ఉంది, అది వేరే విషయం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? నైట్ హాల్ కూడా ఇక్కడ ఉండి సమీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి, దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను. నేను అదే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతకి నిబంధనలు లేవు, ఇక్కడికి రాకూడదని ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే, ప్రభుత్వం యొక్క అవకతవకలు జరిగితే ఇన్స్పెక్ట్ చేసే అధికారం నాకుంది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. దురదృష్టం 14 సంవత్సరం అపోజిషన్ లీడర్ని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇలాంటి సంఘటన నా జీవితంలో ఎప్పుడూ రాలేదు, మొట్టమొదటిసారిగా ఐఎమ్ ఫేసింగ్. దీని మీద నేను చెప్పాను, నేను ఏం కర్మ మన రాష్ట్రానికి ఈ పోలవరాన్ని ముంచేసి చీకటి జీవోలతో చీకటి పాలనతో అడ్డు పెట్టుకుని కావాలని ప్రజల్ని మబ్బు పెట్టే పరిస్థితికి వచ్చారు. 3 డెడ్లైన్లు మార్చారు, 3% కూడా పనులు కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, డెడ్లైన్ లేదు, ఎప్పుడవుతుందో తెలియదు అంటున్నారు, 41.15 వరకే కడతామంటున్నారు. ఇది రాష్ట్రానికి తీరని ద్రోహం. ఆర్ఎండ్ఆర్ కూడా కావాలని మాయమాటలు మాట్లాడి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తామని, ల్యాండ్కి 5 లక్షలు ఎక్కువ ఇస్తామని, మొత్తం ఒక్క పైసా ఇవ్వకుండా వాళ్ళు ఇండ్లు కట్టకుండా వాళ్ళకి ఏమాత్రం రీహాబిలిటేషన్ లేకుండా వాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మొన్నే చెప్పాను ఒక మాట, భవిష్యత్తులో పోలవరం రాష్ట్రానికి ఒక వరం అయితే దాన్ని త్యాగం చేసిన త్యాగధనులు ఇక్కడే గిరిజన రైతాంగం, ఇక్కడే రైతాంగం, వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఇంకా ఇవ్వలేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాను నేను. అంటే ముందు వాళ్ళకి అద్దేలిస్తే తర్వాత నేను మాట్లాడతాను, ముందు పోలీసులు నాకు సమాధానం చెప్పాలి వాళ్ళు ఏ కారణం వల్ల నన్ను ఇక్కడ పోవద్దంటున్నారు, దానికి సమాధానం చెప్పాలి.